అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చీనాంబరాలు మూడు వేల సంవత్సరాల క్రితం చీనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు ఆమె పేరు సీలింగ్ షీ ఆమె వయసు పద్నాలుగేళ్ళు చీనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్ షీకి ఏ లోటు లేదు రోజల్లా ఆమెకు వినోదం కలిగించడానికి గాయకులు నర్తకులు ఉండేవారు ఏమి కావలసినా చెయ్యటానికి పరిచారికలు ఉండేవారు కానీ ఇవన్నీ ఉండి కూడా సీలింగ్ షీకి పెద్ద విచారం పట్టుకుంది ఆమె కళ్ళ వెంట నిరంతరం అశ్రుధారలు కారసాగాయి ఆమె దుఃఖాన్ని వాపటానికి ఎందరో ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది ఆమె దుఃఖానికి కారణమేమంటే ఆమె ఎన్నడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండినది కాదు అందులోనూ చిన్నపిల్ల దూరాన ఉన్న తన తల్లిదండ్రులను అన్నదమ్ములను తలుచుకొని ఆమె ఎల్లవేళలా కుమిలిపోసాగింది తన పట్టమహిషి చింతాక్రాంతురాలై ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిసి తన ఇద్దరు మంత్రులతో సహా ఉద్యానవనానికి వచ్చాడు తోటలో కంబళి వృక్షం నీడన కూర్చొని ఉన్న తన భార్యను సమీపించి రాణి నీకేమి లోటు జరిగింది నీ లేత బుగ్గలు తడిగా ఉన్నాయి దేనికి నీ ఆరోగ్యం బాగాలేదా దాచక చెప్పవలసింది అని అడిగాడు స్వామి నాకే లోటు లేదు మీరు విచారించకండి నా మనసుకు ఉల్లాసంగా లేదు అంతకంటే మరేమీ లేదు అన్నది షీ మహారాజు తన మంత్రులకేసి చూసి మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోచనలు చేయండి అని వెళ్ళిపోయాడు తమలో తాము మాట్లాడుకుంటూ మంత్రులు కూడా వెళ్ళిపోయారు ఇంతలో పరిచారికలు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్లకు ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నెను ముందుంచుకుంది తేనీరు చాలా వేడిగా ఉండటం చేతనో దాని మీద అంతగా ఇచ్చ కలగకనో ఆమె దానిని వెంటనే తాగలేదు ఈ సమయంలో కంబళీ వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనీటి గిన్నెలో టప్ అని పడింది తేనీరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపై పడింది పరిచారికలు నొచ్చుకుంటూ ఆమెను సమీపించబోయారు నా దుస్తులకేమీ తొందరలేదు గిన్నెలో పడిన వస్తువేమిటో చూడండి అన్నది మహారాణి పరిచారికలు గిన్నెలోని తేనీటి నుంచి ఒక చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు అది మరేమీ కాదు పట్టు పురుగుల కంబళి వృక్షాల మీద పెట్టే గుడ్డు తాలూకా పిసినికాయ అలాంటి పిసినికాయలు కంబళీ వృక్షం మీద ఇంకా అనేకం ఉన్నాయి తేనీటిలో పడిన పిసినికాయను పరిచారికలు వద్ద నుంచి తన చేతిలోకి తీసుకునే సమయాన సీలింగ్షి ఒక వింత గమనించింది ఆ పిసినికాయ విచ్చుకొని అతి సన్నని నిగనిగలాడే పోగులు చేతిలోకి రాసాగాయి ఆహా ఇదే దారమైతే దీనితోనేసిన వస్త్రాలు ఎంత అందంగా ఉండాలి అనుకున్నది సీలింగ్ షీ మరుక్షణమే ఆమెకొక ఆలోచన తట్టింది ఈ పోగులు మరీ సన్నగా ఉన్న మాట నిజమే కానీ ఇవి సులువుగా తెగటం లేదు అదీకాక ఈ ఒక్క పిసినికాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్లు కనిపిస్తున్నది ఈ పోగును అనేక పేటలు వేసి పేనినట్లయితే దారం తయారవుతుంది అప్పుడు దానిని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవ్వరూ ఎన్నడూ చూడనంత అందమైన పట్టలు తయారు చేయవచ్చు ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త మటుమాయమయ్యింది ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారికలను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పతీసి పేటలు వేసి పేనమని చెప్పింది పరిచారికలు ఆమె చెప్పినట్లే సన్నని నిగనిగలాడే దారం పేని పుల్లలకు చుట్టసాగారు ఇట్లా ఎంత దారమైతే ఒక బట్టకాను మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయలన్నీ ఏరి తెచ్చి తేనీటిలో వెయ్యండి అని మహారాణి పరిచారికలను ఆజ్ఞాపించింది ఎవరికీ క్షణం తీరికలేదు అది వరకు పని పాటలు లేక క్షణం ఒక యుగంగా గడిపిన మహారాణికిప్పుడు గడియలు క్షణాలలాగా సాగిపోతున్నాయి సూర్యాస్తమయ్యే లోపల చాలా కండెల దారం తయారయ్యింది ఇంకా చెయ్యవలసిన పని బోలెడంత ఉంది ఆమె వడ్రంగులను పిలిపించి ఈ దారం చూడండి ఇంత సన్నని దారం నెయ్యటానికి వెంటనే మగ్గం తయారు చేయండి తెల్లవారేలోగా మగ్గం తయారై నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది మర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉండటానికి ఏమాలోచించారు అని అడిగాడు చిత్తంప్రభు ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్లయితే దేవీగారు దాని నాట్యం తిలకిస్తూ దాని ఈకల రంగులు చూసి వినోదిస్తూ అని ఒక మంత్రి గొణిగాడు చక్రవర్తి రెండో మంత్రి కేసి చూశాడు మన ఉద్యానవనంలో జలక్రీడలకు చిన్న తామరు కొలను ఏర్పాటు చేసినట్లయితే మహారాణి గారు తన చెలికత్తెలతో అందులో ఈతలు కొడుతూ అన్నాడు రెండో మంత్రి తన ఇద్దరు మంత్రులకు సరి అయిన ఆలోచన తోచలేదని తెలుసుకొని చక్రవర్తి తన పట్టపురాణిని ఆజ్ఞాపించాడు ప్రభు మహారాణి ఇంకా తమ గది నుండి బయటకే రాలేదు అన్నారు నౌకర్లు ఇంత పొద్దెక్కి ఇంకా బయటకే రాలేదా అన్నాడు చక్రవర్తి ఆశ్చర్యంగా అర్భకురాలైన తన ప్రియ భార్య ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది ఆయన వెంటనే సింహాసనం దిగి సరాసరి గదికి వెళ్ళాడు చక్రవర్తి లోపల అడుగు వేస్తూనే చూసిన దృశ్యం ఆయనకు ఆశ్చర్యమూ ఆనందమూ కలిగించింది మహారాణి విచారసాగరంలో మునిగి ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు కూర్చొని ఎన్నడూ కనని వినంత అందమైన దారపు పోగులతో దగదగా మెరిసిపోతున్న ఒక నాజూకైన వస్త్రం నేస్తున్నది మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి చిరునవ్వు నవ్వింది మహాప్రభు నా విచారంతో మీకు ఎంతో కాలంగా బాధ కలిగించాను దానికి పరిహారంగా మీకి దేవతా వస్త్రం నేసిస్తున్నాను ఆగ్రహించరు కదా అన్నదామె ఆగ్రహమా ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి శీలింక్షి తన భర్తతో జరిగిందంతా చెప్పింది తమ భార్యగా ఉండి నేను చేయటం భావ్యం కాదు అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి దానికి నాకేమీ విచారం లేదు నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను నీ విచారం తొలగింది నాకదే పదివేలు అన్నాడు చక్రవర్తి అయితే మహాప్రభు నా కోరిక ఒకటి నెరవేర్చండి అన్నది మహారాణి నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు చక్రవర్తి వెయ్యి కంబళీ వృక్షాలతో నాకొక తోట వేయించి పెట్టండి అన్నది మహారాణి చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు సీలింగ్ షీ ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేసింది ఇప్పటికీ చీనా భాషలో సి అంటే పట్టు ఆమె అనంతరం చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఒకరోజు పురుగులకు తమ చేతి మీదగా ఆహారం వేస్తూ వచ్చారు కాలక్రమాన పట్టు వస్త్రాల రహస్యం చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది అందుకని మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలనేవారు మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చీనా దేశపు పట్టు వస్త్రాలకు గణ్యత ఉన్నది వీటిని మనవారు చీనీ చీనాంబరాలు అనేవారు విన్నారు కదా అసలు పట్టు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకి తెలిసిపోయింది రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ వస్తాను